తన పెద్ద కుమారుడు రమేష్ బాబును సామ్రాట్ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఒక పక్క తను సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రమేష్ని ప్రమోట్ చేసే బాధ్యతను విస్మరించలేదు కృష్ణ. రెగ్యులర్గా తనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలతో రమేష్తో కూడా సినిమాలు చేయమని అడిగేవారు. సూపర్ స్టార్ కృష్ణతో హిట్స్ తీసిన ప్రముఖ నిర్మాత మిద్దె రామారావు రమేష్తో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. తమిళ రచయిత సెల్వరాజు చెప్పిన కథ ఆయనకు నచ్చింది. హీరో కృష్ణ కూడా ఓకే అన్నారు. తండ్రి కొడుకుల కథ ఇది. తండ్రి పోలీస్ ఆఫీసర్, తనయుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ అందరినీ భయపెడుతుంటాడు. వారిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర కథ. ఇందులో తండ్రి పాత్ర అక్కినేని నాగేశ్వరరావు నటిస్తే బాగుంటుందని హీరో కృష్ణ సూచించడంతో మిద్దె రామారావు కూడా సరేనన్నారు. అక్కినేని దగ్గరకు వెళ్ళి కథ చెప్పారు. హీరో కృష్ణ కుమారుడితో సినిమా అనగానే ఆయన సరేనన్నారు. కథ కూడా అక్కినేనికి నచ్చింది. ఈ చిత్ర దర్శకుడిగా శరత్ను ఎన్నుకున్నారు. ఆయనకు ఇది 3వ చిత్రం. గ్లామర్ హీరోయిన్గా పేరు పొందిన రజనీని కథానాయికగా ఎన్నుకున్నారు. రాజధాని రౌడి అని ఈ చిత్రానికి పేరు పెట్టి 1987 అక్టోబర్ 25న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించారు. నిర్మాత మిద్దె రామారావుకు ఇది 14వ చిత్రం. అంతవరకు తీసిన చిత్రాలు దాదాపు అన్నీ కూడా చెన్నై పరిసర ప్రాంతాల్లోనే తయారయ్యాయి. రాజధాని రవిడి చిత్రాన్ని మాత్రం హైదరాబాద్లోనే నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే సీనియర్ నటి బి సరోజాదేవి రమేష్కు తల్లిగా నటించడం. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం తర్వాత అక్కినేని సరసన ఈమె ఈ చిత్రంలోనే నటించారు. అక్కినేనితో ఒక సినిమా తీయాలని మిద్దె రామారావు చిరకాల కోరిక. అది రాజధాని రవిడి చిత్రంతో తీరుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్తో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1988 జనవరికి టాకీ పూర్తి చేసి ఫిబ్రవరిలో ఊటీలో పాటలు తీసి మార్చి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే రకరకాల కారణాల వల్ల రాజధాని రవిడి చిత్ర నిర్మాణం డిలే అయ్యింది. మొదట అనుకున్న కథలో మార్పులు జరిగాయి. మెయిన్ పాయింట్ మార్చకుండా రచయిత భీసెట్టి లక్ష్మణరావు కథలో చాలా కొత్త సన్నివేశాలు జోడించారు. సత్యానందు మాటలు రాశారు. హైదరాబాదులో ప్లాన్ చేసిన ఓ షెడ్యూల్కు రమేష్ రాకపోవడంతో మెయిన్ ఆర్టిస్టుల కాంబినేషన్లో తీయాల్సిన వర్క్ పెండింగ్లో పడింది. మళ్ళీ వాళ్ళందరి డేట్స్ తీసుకుని ఆ షెడ్యూల్ వర్క్ పూర్తి చేయడానికి చాలా టైం పట్టింది. అష్ట కష్టాలు పడి పతాక సన్నివేశం మినహా చిత్రాన్ని మొత్తం పూర్తి చేశారు. ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ విలన్గా నటించారు. ఆయన వర్క్ కూడా దాదాపుగా పూర్తయింది. మద్రాసులోనే క్లైమాక్స్ సీన్ తీద్దామని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో బామ్మ మాట బంగారు బాట చిత్రం షూటింగ్లో నూతన్ ప్రసాద్ ప్రమాదానికి గురయ్యారనే వార్త దర్శక నిర్మాతలకు తెలిసింది. ఆ ప్రమాదం కారణంగా ఇక నూతన్ ప్రసాద్ లేచి నిలబడి నటించడం కష్టమని తెలియడంతో షాక్కు గురయ్యారు నిర్మాత మిద్దె రామారావు. దాదాపుగా నూతన్ ప్రసాద్ వర్క్ పూర్తయింది. మరో 4-5 రోజులు
ఆయన పనిచేస్తే సినిమా పూర్తవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఆర్టిస్టుని పెట్టి రీషూట్ చేయడం అసాధ్యం కనుక రాజధాని రవిడి చిత్రాన్ని అలా పక్కకు పెట్టేశారు మిద్దె రామారావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.